నా వల్ల కాదు, నాకంత అదృష్టం లేదు, ఇది నాకు సాధ్యమైన విషయం కాదు, నాలో అంత స్కిల్స్ లేదు, నాలో టాలెంట్స్ లేవు అన్నది నీ మైండ్ సెటా? నువ్వేమీ సాధించలేవు. నీ మైండ్ సెట్ మారాలి. నీ మైండ్ సెట్ పాజిటివిటీలోకి రావాలి. నేను చేయగలను అని కాన్ఫిడెన్స్ నీలో రావాలి. ఎలా వస్తుంది? దానికోసం నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏంటి? రోజురోజుకి నువ్వులో వస్తున్న అప్డేట్స్ ఏంటి? ప్రతి వ్యక్తి జీవితంలో సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నాడు, అవుతున్నాడా? చాలా మంది విజయం సాధించాలి అనుకుంటున్నారు, సాధించగలుగుతున్నారా? టాప్ లెవెల్కి వెళ్ళాలి అనుకుంటున్నారు, వెళ్ళగలుగుతున్నారా? అనుకున్న ప్రతి వాడు అనుకున్నది సాధించలేకపోతున్నాడంటే కారణం ఏంటి? ఈరోజు ప్రపంచంలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వారు, చరిత్రలు సృష్టించిన వారు ఎలా సృష్టించగలిగారు? వారికి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ ఉందనా? లేక వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉందనా? వాళ్ళ దగ్గర గొప్ప గొప్ప స్కిల్స్ ఉన్నాయనా? కానే కాదు, వారి స్ట్రాటజీ, వారికంటూ ప్రత్యేకమైన కొన్ని సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ ఉన్నాయి. వారు విజయం సాధించారంటే వారికున్న అలవాట్లు, వారికున్న యాటిట్యూడ్, వారికున్న బిహేవియర్, వారి ఆలోచన విధానం, ఇంతకీ గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళేటువంటి వారి యొక్క సక్సెస్ సీక్రెట్స్ ఏంటివి, ఇవి మనకు తెలియాల్సిన అవసరం ఉంది. జీవితంలో ఇది చెయ్యాలి అని నిర్ణయించుకున్న తర్వాత మనం చేసే ప్రయాణంలో మోటివేషన్ కొన్ని రోజులే ఉంటుంది. ఎందుకని? కంటిన్యూగా మోటివేషన్ ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి అలవాట్లు మనలో ఉండాలి? మోటివేషన్ అసలు ఎందుకు తగ్గిపోతుంది? ప్రపంచంలో ఇప్పటివరకు ఎంతమంది అయితే గొప్ప గొప్ప విజయాలు సాధించారో ఎలా సాధించగలిగారు? గొప్ప గొప్ప చరిత్రలు ఎవరైతే సృష్టించారో ఎలా సృష్టించగలిగారు? దానికి గల కారణం ఏంటి? వారి వెనుక గొప్ప ఆస్తులు ఉన్నాయని సాధించగలిగారా? వారి బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది కాబట్టి సాధించగలిగారా? లేక వారి సిచ్యువేషన్ చాలా బాగున్నాయి, వారి అదృష్టం బాగుంది కాబట్టి సాధించగలిగారా? కారణం ఏంటి? ఇవేవి కాదు కదా. వారికంటూ సక్సెస్ సాధించే కొన్ని ప్రత్యేకమైన సీక్రెట్స్ ఉన్నాయి. ఆ సీక్రెట్స్ వారి యాటిట్యూడ్, ఆ సీక్రెట్స్ వాళ్ళ బిహేవియర్, వారి ఆలోచన విధానం, వాళ్ళ మైండ్ సెట్. ఏంటా సీక్రెట్స్? ఒక వ్యక్తిని ప్రపంచం గుర్తించే స్థాయికి తీసుకెళ్తుంది ఏంటి? ఏంటా సీక్రెట్స్? ఎస్, టాప్ 10 సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ అని చెప్పేసి అనేక మంది చరిత్రలు సృష్టించిన యొక్క జీవితాల నుంచి, అనేక సక్సెస్ఫుల్ పర్సన్స్ యొక్క జీవితాల నుంచి తీసుకుని టాప్ 10 సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ అని చెప్పి నేను ముందుకు తీసుకొస్తున్నాను. మీరు కళ్ళకు అంటున్నారు కదా, మీ కళ్ళల్లో మీరు సక్సెస్ అవ్వాలంటే ఉండవలసిన, ఆచరించవలసిన ఆ టాప్ 10 సీక్రెట్స్ ఏంటివి అని తెలుసుకోవాలి. ఎప్పటి వరకైతే అది తెలియదో, మీలో ఎంత గొప్ప స్కిల్ ఉన్నా, మీకెంత గొప్ప ఆపర్చునిటీ ఉన్నా, మీకెంత నాలెడ్జ్ ఉన్నా అనుకున్న లక్ష్యాన్ని సాధించలేము. ఎప్పుడైతే సక్సెస్ సీక్రెట్స్ తెలుస్తాయో, మీకు క్లారిటీ లేకపోయినా, మీ దగ్గర స్కిల్స్ లేకపోయినా, మీ దగ్గర నాలెడ్జ్ లేకపోయినా, మీ మైండ్ సెట్ సరిగ్గా లేకపోయినా, అన్నీ మారిపోతాయి. అలాంటి మార్పు మీలో వస్తుంది, సక్సెస్ సాధించి ప్రపంచానికి ఒక మోటివేషన్గా నిలబడగలుగుతాం. టాప్ లెవెల్కి వెళ్ళాలంటే కావలసిన సక్సెస్ సీక్రెట్స్ని నేర్చుకోవడం కోసమే జూలై 26వ తేదీన ఆదివారం టాప్ 10 సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ అనే వర్క్షాప్స్ని నేను మీకోసం ఆర్గనైజ్ చేస్తున్నాను. మొట్టమొదటిసారిగా ఎస్, ఆన్లైన్లో లైవ్ వర్క్షాప్ నేను వస్తున్నాను మీ అందరి కోసం. టాప్ 10 సీక్రెట్స్ని తీసుకుని సక్సెస్ని సాధించడం కోసం బీ రెడీ, రిజిస్టర్ యువర్ సీట్. మీ సీట్ని బుక్ చేసుకోండి. మీరు దాంట్లో ఎలా సీట్ బుక్ చేసుకోవాలి? వెరీ సింపుల్, మీ ఫోన్లో ఉన్నటువంటి ప్లేస్టోర్లో నుంచి బీఆర్ షఫీ, బ్రదర్ షఫీ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఎప్పుడైతే బ్రదర్ షఫీ యాప్ని ఓపెన్ చేస్తారో అక్కడ మీకు ఆన్లైన్ వర్క్షాప్ అని మీకు కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. అక్కడ మీరు రిజిస్టర్ చేసుకోండి, మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీకు కన్ఫర్మేషన్ వస్తుంది, మీ సీట్ బుక్ అయిపోతుంది. జూలై 26వ తేదీన ఆదివారం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 1.5 అవర్ సెషన్. మన ఫ్యూచర్ని మార్చబోయేది, మన ఆలోచన విధానాన్ని మార్చేసేది, మన మైండ్ సెట్లో గొప్ప మార్పు తీసుకొచ్చే వర్క్షాప్. బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది, గతంలో జరిగిన వర్క్షాప్స్ అటెండ్ అవ్వాలంటే చాలా మంది అటెండ్ అవ్వలేకపోయారు. రీజన్ ఏంటి? సార్, ఇంత ఎక్కువ అమౌంట్ మేము పే చేయలేం సార్, ఇంత ఎక్కువ అంటే మాకు అందుబాటులో లేదు సార్, మరి మా కోసం, మా స్టూడెంట్స్ కోసం, మా ఎంప్లాయీస్ కోసం కూడా అందుబాటులో ఉండే విధంగా వర్క్షాప్ ప్లాన్ చేయండి అని అనేక వేల మంది రిక్వెస్ట్ చేశారు. వారందరినీ దృష్టిలో పెట్టుకుని అతి తక్కువ ఛార్జ్లు, ప్రతి ఒక్కళ్ళు ఎఫర్ట్ చేసే విధంగా మీకోసమే వర్క్షాప్ ప్లాన్ చేశాం. 26 జూలై సండే మార్నింగ్ 11:30 టు ఆఫ్టర్నూన్ 1 PM వరకు వర్క్షాప్లో మళ్ళీ మనం కలుద్దాం. ఆల్ ద బెస్ట్.